నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం ఈనాటి శుభయోగం శీర్షికన అపర ఏకాదశి లేదా సిద్ధ ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం జ్యేష్ఠ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని అపర ఏకాదశి లేదా సిద్ధ ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు మనం ఏ కోరికలు కోరుకున్నా సరే మన మనోభీష్టాలు నెరవేర్చేటటువంటి ఏకాదశి కాబట్టి దీన్ని సిద్ధ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు మన మనోభీష్టాలన్నీ సిద్ధించే ఏకాదశి కాబట్టి దీన్ని సిద్ధ ఏకాదశి అంటారు అలాగే ఈ అపర ఏకాదశికి సంబంధించి ఒక ప్రత్యేకమైన కథను కూడా ప్రామాణిక గ్రంథాల్లో వివరించారు ఒకానొక సమయంలో కుబేరుడు ప్రతిరోజు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో శివపూజ చేస్తూ ఉండేవాడు ఆ శివపూజకు అవసరమైనటువంటి పుష్పాలన్నీ కూడా తన అనుచరుణ్ణి తెమ్మని చెప్పి ప్రతిరోజు ఆజ్ఞాపించేవాడు అనుచరుడు కుబేరుడు చెప్పిన విధంగానే ప్రతిరోజు కూడా సమయానికి పుష్పాలు తెచ్చి కుబేరుడికి ఇస్తే కుబేరుడు అత్యంత భక్తి శ్రద్ధలతో శివపూజ చేస్తూ ఉండేవాడు అయితే ఒకరోజు ఇతర కారణాల వల్ల అనుచరుడు సరైన సమయానికి పుష్పాలు తెచ్చి కుబేరుడికి అందించలేకపోతాడు దాంతో కుబేరుడి శివపూజకు ఆలస్యమవుతుంది కుబేరుడికి కోపం వచ్చి తన అనుచరుణ్ణి అనారోగ్యానికి గురికమ్మని శాపమిస్తాడు అలా అనారోగ్యానికి గురైనటువంటి ఆ అనుచరుడు ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చిన బహుళ పక్షంలో వచ్చిన ఏకాదశి తిథి రోజు ఈశ్వరుణ్ణి పూజించటం ద్వారా తనకున్నటువంటి అనారోగ్యాన్ని తొలగింపజేసుకున్నాడని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు కాబట్టి ఈ సిద్ధ ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే విష్ణుమూర్తిని పూజించటంతో పాటుగా శివపూజ చేయటం ద్వారా కూడా ఈరోజు విశేషమైన శుభయోగం కలుగుతుందని ఈ కథ మనకు తెలియజేస్తుంది ఎందుకంటే ఈ కథలో అనారోగ్యాన్ని తొలగింపజేసుకోవటానికి ఈ సిద్ధ ఏకాదశి రోజు శివుణ్ణి పూజించాడు కాబట్టి మనం ఈరోజు శివారాధన చేసిన ఏకాదశి కాబట్టి విష్ణుమూర్తిని పూజించిన శివకేశవుల విశేషమైన అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది అందుకే ఈరోజు ఎవరైనా సరే శివలింగం ఇంట్లో ఉన్నవాళ్ళు శివాభిషేకం చేయండి ప్రదోష కాలంలో శివదర్శనం చేసుకోండి అలాగే ఏకాదశి కాబట్టి విష్ణువుకు ప్రియమైంది కాబట్టి ఉపవాసం ఉండండి అంటే కేవలం పళ్ళు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ ఈ రోజంతా కూడా ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేసి మర్నాడు ద్వాదశి తిథి నాడు విష్ణుమూర్తిని పూజించి ఆ తర్వాత ఎవరికైనా భోజనం పెట్టి మీరు కూడా భోజనం చేయండి ఇలా చేస్తే ఏకాదశి వ్రతం పూర్తవుతుంది ఇలా ఏకాదశి వ్రతం చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల మనోభీష్టాలన్నీ నెరవేరుతాయి అలాగే ఈరోజు అపర ఏకాదశి సందర్భంగా విష్ణువుని ప్రత్యేకంగా పూజించాలి విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉన్నటువంటి చిత్రపటానికి తులసి మాలలు అలంకరించాలి తులసి దళాలతో పూజ చేయాలి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని చదువుకుంటే చాలా మంచిది విష్ణు సహస్రనామ పారాయణ చేసినా విన్నా ఈరోజు అమోఘమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే విష్ణుమూర్తి ప్రీతి కోసం ఈరోజు ఆవు నెయ్యితో దీపారాధన చేయండి మీరు దీపారాధన చేసేటప్పుడు మూడు ఒత్తులు విడివిడిగా వేసి ఈరోజు దీపారాధన చేయండి లక్ష్మీనారాయణుల విశేషమైన అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది అలాగే సువాసనలు కలిగినటువంటి పుష్పాలతో లక్ష్మీనారాయణులను పూజించండి విష్ణుమూర్తికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం కాబట్టి పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి ఇవ్వండి పచ్చకర్పూరంతో హారతిస్తే భూ సంబంధ గృహ సంబంధ వ్యవహారాల్లో విజయాలను అందిపుచ్చుకోవచ్చు అలాగే విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి విష్ణు సంబంధమైన ఆలయంలో చెట్లకు నీళ్లు పోయండి అక్కడ ఆలయంలో భక్తులకి దద్యోజనం చక్కెర పొంగలి పంచిపెట్టండి విశేషంగా విష్ణుమూర్తి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే ఈరోజు ఎవరైనా సరే వీలైనన్నిసార్లు విష్ణునామాన్ని స్మరించుకుంటూ తులసిమాలతో జపం చేయండి ఈరోజు తులసిమాల ధరించి విష్ణుమూర్తిని పూజ చేసిన లేదా తులసిమాలతో జపం చేస్తూ విష్ణునామాలను స్మరించుకున్న శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు కాబట్టి అపర ఏకాదశి సిద్ధ ఏకాదశి సందర్భంగా ఇలా విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజించండి ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి అలాగే ఈశ్వరుణ్ణి కూడా ఈరోజు పూజ చేయండి శివకేశవులిద్దరి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులకండి రేపటి శుభయోగం శీర్షికన నిత్య జీవితంలో నిద్రించే సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలో నిద్రించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుందో పరిశీలిద్దాం నమస్కారం
ప్రతీక్షమానస్వామేవ ఇక్కడ ఈ మాట తెలుసుకోవాలి. నీ కోసం ప్రతీక్ష చేస్తూ ఉన్నానయ్యా అన్నాడు. అంటే ఇప్పుడు హఠాత్తుగా రాముడు వస్తే చూసి ఆనందించడం కాదు, రాముడు కోసం ఎదురు చూస్తున్నట్టు సుతీక్ష్ణుడు. శరభంగుడు అదే మాట, సుతీక్ష్ణుడు అదే మాట. అంతేకాదు, నువ్వు చిత్రకూటంకి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు ఇక్కడికి వస్తావా అని చూస్తున్నాను. చిత్రకూటంకి వచ్చిన విషయం కూడా నీకు తెలుసు, ఎదురు చూస్తున్నాడు. ఇదే రామచంద్రమూర్తి అవతరించక ముందు నుంచి ఆయన కోసం ఎదురు చూస్తున్న మహర్షులు అంటే త్రికాలవేత్తలు గనుకనే ఆ పని చేస్తున్నారు వాళ్ళు. అంతేకాదు, నేను చేసిన అనేక తపస్సులకు ఫలంగా అనేక పుణ్యలోకాలు నాకు లభించాయి, దేవతలు తొందరపడుతున్నారు రావయ్యా అని. కానీ రామచంద్రమూర్తిని దర్శించాలని కూర్చున్నాం. ఈ విషయంలో గొప్ప భావం ఏంటంటే, ఇహలోక పరలోక సుఖముల కంటే రామానుగ్రహం దివ్యమైనది అని దానిలో కనబడుతున్న ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ. వాళ్ళ తపస్సులన్నీ రామార్పణం చేయడమే వాళ్ళకి చాలా ఆనందం. అంతేగాని కర్మల వల్ల లభించే ఇహలోక పరలోక సుఖముల కంటే తత్కర్మలు తపస్సుల యొక్క ఫలమంతా రామునికి అర్పించడమే, తత్సద్బ్రహ్మార్పణమస్తనే భావనతో ఒక్కొక్కరు ఉన్నారు ఇక్కడ. అందుకే సుతీక్ష్ణుడు ఇక్కడ మాటలు చాలా విశేషంగా ఉన్నాయి. తేషు దేవర్షి జుష్టేషు జితేషు తపసామయ మత్ప్రసాదాత్ సభార్యస్వం విహరస్వ లక్ష్మణ. అంతేకాదు, ఇక్కడ దేవతలు ఋషులు మొదలైన వారు నాకు అనుగ్రహించినటువంటి తపశ్శక్తి ఏదైతే ఉందో నవశములో ఉన్నది, నేను నీకు అవి సమర్పిస్తున్నాను, అది నువ్వు స్వీకరించి ఇక్కడ సీతాలక్ష్మణ చైతన్యమే ఉండు. అప్పుడు రాముడు అన్నాడు, అహమేవాహరిష్యామి స్వయం లోకాన్ మహాముని. శరభంగుడు చెప్పినప్పుడు అర్పణం అంటే తీసుకున్నట్ట, సుతీక్ష్ణుడి దగ్గర అంటున్నాడు ఆ లోకాలు నేను సంపాదించుకుంటాను స్వామి అన్నట్టు. ఇక్కడ అంటే ఆ అర్పణ నాకు అవసరం లేదన్నట్టుగా రామచంద్రమూర్తి ఇక్కడ మాట్లాడాడు. ఆవాసం త్వహమిచ్చామి, నువ్వు నిజంగా నాకేదైనా మేలు చేయదలుచుకుంటే నాకు ఒక నివాసం చూడు ఇక్కడ ఉండడానికి. అంటే నువ్వు ఇక్కడే ఉండవయ్యా, అంతకంటే కావాల్సిందేముంది. అయమే వాశ్రమో రామా గుణవాన్ రమ్యతామిహ ఋషి సంఘానుచరిత సదా మూల ఫలాన్విత. ఇక్కడ కందమూలాలు ఫలాలు ఇత్యాదులన్నీ లభిస్తూ ఉంటాయి గనక ఇది నీ ఆశ్రమమే అని భావించు, ఇక్కడే ఉండు. ఇమమాశ్రమం ఆగమ్య, ఇక్కడ నీకు కావలసినవన్నీ ఉంటాయి, లోటు లేకుండా ఉండవచ్చు, భార్యాసమేతరవి ఇక్కడ ఉండు అని చెప్తే నువ్వు చెప్పిన మాట సంతోషమే, కానీ నాకు మరొక తావు కూడా చూపించు. అంటే ఇక్కడున్న అనేక ఆశ్రమాలు ఉన్నాయి, అవన్నీ చూస్తూ వెళుతూ ఉండు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికి రా, ఇక్కడ కొంతకాలం ఉండని సుతీక్ష్ణుడు కోరుకున్నాడు. దాన్ని అనుసరించి రామచంద్రమూర్తి అనేక రకాల ఆశ్రమాలను చూస్తాడు దండకారణ్యంలో. పశ్యాశ్రమ పదం రమ్యం దండకారణ్యవాసీనాం ఏషాం తపస్వినాం వీరా తపసా భావితాత్మనాం. ఇక్కడ విశేషమైన మాట ఏమిటంటే, రకరకాల మునుల ఆశ్రమాలు ఉన్న అవన్నీ దర్శించు, అంటే వారిని అందరిని అనుగ్రహించవయ్యా రామా, నీ రాకతో ఋషులను అనుగ్రహించు, వాళ్ళు నావలనే నీకోసం ఎదురు చూస్తున్నటువంటి తపస్సు, వారందరినీ అనుగ్రహించు. ఎక్కడ తిరిగినా ఆగంతవ్యం త్వయా తాత పునరేవాశ్రమం మమ, మళ్ళీ నా ఆశ్రమానికి నువ్వు రావాలని సుతీక్ష్ణుడు కోరుకున్నాడు. దాని ప్రకారంగా రామచంద్రమూర్తి ఆ సుతీక్ష్ణుని ఆశ్రమ ప్రాంత సమీపంలోనే ఉంటూ చాలా కాలం గడిచిందండి. ఇక్కడే వనవాసంలో ఎక్కువ కాలం గడిచినటువంటిది అక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అది. అటు తర్వాత ఒకప్పుడు రామచంద్రమూర్తి ఈ సుతీక్ష్ణ ఆశ్రమంలో ఉన్న కాలంలో అరణ్యంలో వెళుతూ ఉండగా సీతమ్మ ఒక మాట అన్నది అండి. ఆ మాట ఎంత మృదువుగా ఉందంటే, హృద్యయా స్నిగ్ధయా వాచ భర్తారమిదమబ్రవీత్. తన భర్తతో చాలా చక్కగా మాట్లాడుతుంది. ఇది చాలా కీలకమైన ఒక అంశాన్ని ఇక్కడ చెప్తున్నారు. మనం అలాంటి ప్రత్యేక సారభూతమైన మాటలే ఎంచుకుని చెప్పుకుంటున్నారు రామాయణంలో. అయం ధర్మ సుసూక్ష్మేణ విధినా ప్రాప్యతే మహాన్ నివృత్తేన శక్తోయం వ్యసనాత్ కామజాదిహ. మనం ఒక మునిధర్మాన్ని ఆశ్రయించుకుని వనవాసానికి వచ్చాం, పైగా నువ్వు వేషనిది మునివేషమే, మళ్ళీ నువ్వు ఈ ధనుర్బాణాలు పట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు, పైగా నేను ఈ రాక్షసులందరినీ సంహరిస్తాను మాట అన్నాను ఋషులందరితో, అది ఎక్కడైనా సమంజసమేనా, లేక ఈ మునులాశ్రమానికి వచ్చి కూడా నీ యొక్క పూర్వవాసంలో వదలడం లేదా, కామజాదిహ కామజములైనటువంటి దోషములు నీలో ఉన్నాయా, ఇది అడుగుతుంది. ఆ ప్రశ్న చాలా జాగ్రత్తగా అడుగుతుంది. దీన్ని బట్టి భార్య అంటే భర్తని పరిశీలిస్తూ తనకు అనుకున్నటువంటి సందేహాన్ని అడగవచ్చు. ఆ అడగడం ఎంత మృదువుగా హృద్యంగా అడగాలో కూడా ఇక్కడ చూపిస్తున్నాడు. ఆ భార్యాభర్తల మాటలు ఎలా ఉంటాయనేది సీతారాముడి దగ్గర పరిశీలించవలసింది. త్రీణ్యైవ వసనాన్యత్ర కామజాని భవంత్యుత. కామజములైన వసనములు మూడు ఉంటాయి ప్రధానంగా ప్రతి చోట. మనకు ఒక అద్భుతమైనటువంటి ఉపదేశమే, మిథ్యావాక్యం పరమకం తస్మాత్ గురుతరా ఉభౌ పరదారాభిగమనం వినా వైరంచ రౌద్రత. ఇందులో మిథ్యావాక్యం అంటే అసత్యములు పలుకుట ఒకటి,
రెండవది పరస్త్రి వ్యామోహము, మూడవది ఒక వైరము లేకుండానే రౌద్రాన్ని అంటే కోపాన్ని హింసని చూపించడం ఒకటి. ఈ మూడు కామజములైనటువంటి వ్యసనములు. ఇందులో నీకు మొదటి రెండు లేవనేది నాకు బాగా తెలుసు. ఎందుకంటే మిథ్యావక్ష నతే భూతం న భవిష్యతి రాఘవ, అసత్యం అనేది నీకు ఇదివరలో లేదు మళ్ళీ రాదు, కనుక ఆ దోషం నీకు ఎలాగూ లేదు. ఎందుకంటే కుతోభిలాషణం స్త్రీణాం పరేషాం ధర్మనాశనం, ఇక్కడ తర్వాత పరస్త్రీ వ్యామోహము అనేది నీకు అసలు లేదు, అందులో సందేహం లేదు. సీతమ్మే ఆ మాట చెప్తున్నది. ఇంకా పైగా తవ నాస్తి మనుష్యేంద్ర నచాభూత్తే కదాచన, ఆ పరస్త్రీ వ్యామోహం కూడా ఇప్పుడు లేదు ఎప్పుడు ఉండదు, అది నీ యొక్క వ్యక్తిత్వం. కానీ మనస్సపి తథారామ నచేత ద్విజ్యతే క్వచిత్ స్వధార నిరతస్త్వంచ నిత్యమేవ నృపాత్మజ. నువ్వెప్పుడు స్వధార నిరతుడవు అనగా తన భార్యయందు మాత్రమే దృష్టి కలిగినటువంటి వాడవు, పైగా ధర్మిష్ఠుడవు సత్యసంధుడవు. దానికి పెద్ద ప్రమాణం ఏమిటయ్యా అంటే పితుర్నిర్దేశకారక, తండ్రి సత్యాన్ని పాటించడానికి నువ్వు ఎంత త్యాగాన్ని చేసావు, అందుకు సత్యము కానీ అదేవిధంగా కేవలం స్వధారయందే నిరతుడై ఉండుట కానీ నీయందున్న సులక్షణములు. ఇక మూడవ విషయంలోనే నాకు చాలా సందేహంగా ఉంది నీ విషయంలో. ఏమిటది? వినా వైరంచ రౌద్రత, వైరము లేకుండానే రౌద్రం చూపించడం అనేది. తృతీయం వ్యదిదం రౌద్రం పరప్రాణాభిహింసనం, ఇతర ప్రాణుల్ని హింసించడం అనేది ఏదైతే ఉన్నదో. పైగా నీకు రాక్షసులు కానీ ఇతరులు కానీ ఏవైనా దోషం చేశారా, నీ పట్ల ద్రోహం చేశారా, నీకు వాళ్ళతో శత్రుత్వం కూడా లేదు, మరి వాళ్ళని హింసిస్తాను సంహరిస్తాను ఎందుకు మాటిచ్చావు? ఆ మాట చాలా చక్కగా అడుగుతోంది సీత. నిర్వైరం క్రీతే మోహాత్ తచ్చతే సముపస్థితం ప్రతిజ్ఞాతస్త్వయా వీరా దండకారణ్య వాసినాం ఋషీణాం రక్షణార్థాయ వధస్సంగతి రాక్షసాం. పైగా నువ్వు ప్రతిజ్ఞ కూడా పట్టేవే, ఇప్పుడు నీకు ఇతరుల్ని హింసించవలసిన పరిస్థితి ఏర్పడింది, ఇది తగిన పనేనా? ఎందుకంటే వనవాసం చేసేవాళ్ళు తపోమయమైన జీవనం గడపాలి కానీ హింసామయమైన జీవనం గడపకూడదు. అసలు ఆయుధాలతో పట్టుకుని నువ్వు తిరుగుతూ ఉండడమే ఉన్నదే, అది హింసా ప్రవృత్తిని సూచిస్తుంది. ఒక చిన్న కథ నీకు చెప్తాను, నీకు తెలిసే ఉంటుంది అది. ఒకప్పుడు ఒక తపస్వి తపస్సు చేస్తున్నాడు చాలా. ఆ తపస్సుని భంగపరచాలని ఇంద్రుడు అనుకున్నట్ట. ఇంద్రుడు ఎందుకు భంగపరుస్తాడు అనేది పెద్ద వృత్తాంతం. ఆ తపస్సుని లేదా భంగపరచడం కంటే పరీక్ష చేయదలుచుకున్నాడు, ఎవడి బలం ఎంత ఉంటుందో తెలియడానికి. దాని ప్రకారంగా ఆయన అతడి వద్దకు మారువేషంలో వచ్చి, నేను నీ దగ్గర ఈ ఖడ్గాన్ని ఉంచుతున్నాను, మళ్ళీ నేను తిరిగి వచ్చినప్పుడు తీసుకుంటానని అప్పుడు చెప్పాట. ఆయనకి ఖడ్గాలు లేవు, ఆయుధాలు లేవు, ఇప్పుడు అది వచ్చి కూర్చుంది పక్కన. ఈయన జపం చేస్తున్నా తపం చేసిన ఖడ్గం గురించి చూస్తున్నట్ట. ఒకటి వారి ఖడ్గం రక్షించాలని, ఒకటి కొత్తగా ఒక వస్తువు వచ్చింది దాన్ని పరిశీలించడం మొదలుపెట్టాడు. కనుకనే ఇప్పుడు తన తపోధ్యానంలో ఖడ్గస్థానమే ఎక్కువగా ఉంది. ఇప్పుడు కొంతకాలానికి ఆ ఖడ్గంతో అలా 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 అనుబంధం ఏర్పడి అది పట్టుకుని చూస్తూ చూడడం మొదలెట్టాడు. తర్వాత దాన్ని వాడడం మొదలెట్టాడట. ఊరకనే కనబడుతున్న చెట్లు కొమ్మలు నరకడం, వీటిని కొట్టడం, ఇంకో దాన్ని బెదిరించడం ఇలా చేసేట. ఈ హింస వల్ల వాడు చేసిన తపస్సు మొత్తం ఖర్చయిందిట. తర్వాత ఇంద్రుడు వచ్చి నాకు ఇచ్చేసేయని ఖడ్గం తీసుకుపోయేట. ఇలా తపస్సు అంతా హింస వల్ల వ్యర్థమైంది కనుక ముని జీవనానికి ఆయుధ ధారణకి చాలా దూరం ఉందయ్యా, అందుకు ఆయుధారణ కూడదు. ఇప్పుడు నువ్వు రాజ్యాధికారం కాకుండా ఒక మునివేషం ధరించి వనవాస దీక్షతో వచ్చావు కదా, ఇది తగిన పనేనా? పైగా క్వచ శస్త్రం క్వచవనం క్వచక్షాత్రం తపక్వచ వ్యావిద్ధమిదమస్మాభి దేశధర్మస్తు పూజ్యతాం దేశధర్మస్తు పూజ్యతాం. ఏ ప్రాంతానికి తగిన ధర్మాన్ని ఆ ప్రాంతంలో ఆచరించాలే కానీ శస్త్రం ఎక్కడ, వనం ఎక్కడ, క్షాత్రం ఎక్కడ, తపస్సు ఎక్కడ, ఈ రెండింటికి పొసుగుతాయే చెప్పు. తదార్య కలుషాబుద్ధి జాయితే శస్త్రసేవనాత్, నిరంతరం శస్త్రముల్ని సేవించడం వల్ల అంటే వాటిని పట్టుకు తిరగడం వల్ల బుద్ధి కలుషితమవుతుంది సుమా. ఆత్మానం నియమైస్తైస్తై కర్షయిత్వ ప్రయత్నత ప్రాప్యతే నిపుణైర్ధర్మో న సుఖాల్లభ్యతే సుఖం. కేవలం తపస్సు అనేటువంటిది శరీరయాత్రని శుష్కింపజేయడమే, అలాంటి తపస్సుతో సాంద్రాయణాది వ్రతములతో ప్రయత్నపూర్వకంగా శరీరాన్ని శుష్కింపజేసి తపోధర్మాలను ఆచరిస్తారు మహాత్ములు. అంతేగాని ఈ విధమైనటువంటి పద్ధతిలో కాదు సుమ. నిత్యం శుచిమతి సౌమ్య చరధర్మం తపోవనే, ఎల్లవేళలా శుచిమతితో కూడి ఈ తపోవనంలో ధర్మాన్ని ఆచరించు. సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం
విశ్వమేవేనం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం। सूर्य शौर्य मथेन्दुरिंद्र पदवी सन्मंगलम मंगलम मर्कटेश महोत्साह सर्वशोक विनाशन शत्रुन संहर आमृक्ष श्रीयंदावय मे प्रभु नेटि कालम विशेषालनु गमनिद्दाम। स्वस्ति श्री चंद्रमा शारदीय संवत्सरम उत्तरायण ग्रीष्म ऋतु ज्येष्ठमासम కృష్ణపక్షం మంగళవారం సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:45 తిథి ఏకాదశి పూర్తిగా ఉంది। నక్షత్రం అశ్విని పూర్తిగా ఉంది। వర్జం రాత్రి 1:35 నుంచి 3:22 వరకు। దుర్ముహూర్తం ఉదయం 8:22 నుంచి 9:14 వరకు। మరణ రాత్రి 11:11 నుంచి 11:55 వరకు। అమృతకాలం రాత్రి 10:01 నుంచి 11:48 వరకు। రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు। అష్టకవర్పు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:30। నేటి విశేషం ఏకాదశి। కానీ రేపు ఉదయం కూడా కొంత ఏకాదశి ఉంది। ఆ కారణం వల్ల మనకు ఈ రోజు వైష్ణవులు అలాగే ఎత్యాగులు రెండు ఉపవాసాలు ఉండాలి। ఇవాళ రేపు కూడా స్మార్తులకు మాత్రం రేపు ఒక రోజే ఉపవాసం ఉంటుంది। ఆ కారణంగా ఈ ఉపవాసం చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఉపవాసం ఎలా చేయాలి అంటే ఒక పూటే ఫలహారం చేయడం, రాత్రి జాగారం ఉండడం, రోజు మొత్తం మీద భగవత్ స్మరణ చేయడం అనేటువంటి వాటి ద్వారా మనం శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని విష్ణుభక్తిని కూడా పెంపొందించుకోవడం జరుగుతుంది। ఆ కారణంగా మనం ఈరోజు ఉపవాసం ఉండడం మంచిది। ఈరోజు రేపు ఉండాల్సి వస్తుంది లేదా రేపు ఒక రోజే ఉండడం అనేటువంటిది స్మార్తులు చేసేటువంటి ప్రక్రియ। విశేషించి ఈరోజు మంగళవారం కాబట్టి మనం ఋణమోచక నృసింహ స్తోత్రాన్ని జపించుకోవడం, ఋణమోచక గణేశ స్తోత్రాన్ని జపించుకోవడం, రుణమోచక అంగారక స్తోత్రాన్ని జపించుకోవడం, అప్పులు తీర్చడం మొదలైనవి మనకు 10 రకాల రుణాల నుంచి విముక్తులను చేస్తాయి। విశేషించి శ్రీ గణేశ రణం చింది అనే మంత్రాన్ని మాత్రం చేసుకున్నా కూడా విశేషమైన సత్ఫలితమే సిద్ధిస్తుంది। అప్పు తీర్చడం చాలా ముఖ్యం। అలాగే ఆంజనేయ స్వామిని మంగళవారం రోజున ఉపాసన చేయడం ద్వారా, పూజించడం ద్వారా, ఆకు పూజ చేయడం ద్వారా, సింధూర పూజ చేయడం ద్వారా విజయాలు సిద్ధిస్తాయి। ఎందుకంటే జయవారం కాబట్టి అందువలన ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన విశేషమైనటువంటి సత్ఫలితాలను అందజేస్తుంది। నేటి ఆణిమత్యం అందరూ సహృదయం కలిగి ఉండాలి, జగతికి మంచిది। ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః। ఈరోజు మంగళవారం, మంగళకరమైనటువంటి వారంగా మన శాస్త్రాల్లో చెప్పారు। ఆంజనేయ స్వామి వారికి చాలా ప్రీతికరమైనటువంటి ఈ మంగళవారం నాడు స్వామికి లాంగూల పూజ అని చెప్పేసి నిర్వహించే సాంప్రదాయం కూడా ఉంది। సర్వశత్రు నాశనార్థం అని చెప్పేసి శత్రుత్వం లేకుండా సఖ్యతా స్వరూపాల్లో జీవితాన్ని కొనసాగించడానికి ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళి తోక చివరి భాగం నుంచి మొదటి వరకు కూడాను సింధూరపు బొట్లతో మంత్రోచ్చరణ చేస్తూ అలంకరణ చేసిన పెదప స్వామికి ప్రీతికరమైనటువంటి అరటి పండ్లు, అలాగే గారెల దండ, అప్పాల నైవేద్యం ఇవన్నీ కూడాను సమర్పించి
ఆకు పూజ చేసేటువంటి సాంప్రదాయ లక్షణం ఉంది. మరి దేవాలయాల్లో నైవేద్యం అనేటువంటిది చాలా విశిష్టవంతమైంది కదా. మనం ఇంటి వద్ద నుంచే నైవేద్యం తీసుకొని వచ్చి దేవాలయంలో సమర్పిస్తే అలాంటి నైవేద్యాన్ని ఆ స్వామికి స్వీకరించమని మనం ఇవ్వవచ్చా అని చెప్పేసి చాలామంది సందేహాన్ని వ్యక్తం చేస్తారు. అయితే గొప్ప గొప్ప దేవాలయాలు అక్కడ నిష్టగా చేసేటువంటి విధి విధాన రీత్యా అక్కడ ఉన్నటువంటి పూజారులు మాత్రమే ఆ యొక్క నైవేద్య తత్వాన్ని వారే నిర్వహించడం జరుగుతుంది తప్ప మనం ఇంటి నుంచి తీసుకొని వెళ్ళి ఇచ్చిన నైవేద్యాన్ని సమర్పించడం సరైన పద్ధతి కాదు. అయితే దీనిలో కూడా గ్రామదేవతల ఆరాధన అని చెప్పేసి ఉన్నది. గ్రామదేవతలకి మాత్రం చక్కగా ఇంటి వద్దనే పవిత్ర స్నానాన్ని ఆచరించి మడితో అమ్మవారికి పులగం లేక బెల్లంతో కూడినటువంటి పరమాన్నం నైవేద్యంగా చేసుకొని ఆ గిన్నె చుట్టూతా కూడాను పసుపు కుంకుమ అలంకరించి మడితోనే ఆ గ్రామదేవత ఆలయం దగ్గరకు వెళ్ళి అమ్మవారికి పరిపూర్ణంగా వారే నైవేద్యాన్ని సమర్పించి ఆ తల్లికి మొక్కుబడులు తీర్చుకునేటువంటి సాంప్రదాయ లక్షణం మనకి ఇప్పటికీ గ్రామాలలో కనిపిస్తుంది. ఎవరికి వారు వచ్చి ఆ తల్లిని ఈ విధమైనటువంటి ఆరాధన చేసినట్లయితే మహమ్మారి వ్యాధుల నుంచి గ్రామాన్ని సంరక్షించుకోవచ్చు అనేటువంటి సూత్ర ప్రాతిపదిక వెనకాల తాగిన పరమార్థ లక్షణమే ఈ గ్రామదేవతల ఆరాధనలో ఉన్నటువంటి ప్రక్రియ. మామూలుగా మనం దేవాలయాల్ని సందర్శించేటప్పుడు అక్కడ నైవేద్యాలు మాత్రం తప్పనిసరిగా వారే చేయటం జరుగుతుంది పూజారులు. మనం కావాలంటే భోగము చేయించండి అంటూ గనక దానికి సంబంధించినటువంటి పదార్థములను ఇవ్వటం కానీ లేక ధనాన్ని ఇచ్చి చేయమంటం కానీ జరుగుతుంది. భోగము అంటే స్వామివారికి ప్రత్యేకవంతంగా నైవేద్యాన్ని సమర్పించి 10 మందికి పంచటం అన్నమాట. పులిహోర, దద్దోజనం, శనగలు ఇవన్నీ కూడాను భోగానికి నిదర్శనంగా వస్తాయి. స్వామివారికి భోగం చేద్దాం అనుకుంటున్నానండి, ఎంత అవుతుందో చెప్పండి అని చెప్పేసి ఆ ఆలయంలో పూజ చేసేటువంటి పూజారులను అడిగి వారికి సమర్పించేటువంటి దాని యొక్క వలసినటువంటి ఖర్చును ఇవ్వటం అనేటువంటిది సంప్రదాయం ఉంది. ఇది నేటికీ కూడాను మనం ఆచరిస్తూనే ఉన్నాం. ఇక గ్రామదేవతలకు నైవేద్యం మాత్రం స్త్రీలు పరిపూర్ణవంతమైనటువంటి ప్రభావంతో అర్చన చేసి నైవేద్యం చేసేటువంటి విధి విధానం ఉంది. సర్వే జనా సుఖినో భవంతు. మల్లె పువ్వుల్లాంటి దంతమలలోంచి సుషమ కాంతి చూపించిందే, అది చాలా గొప్ప, అది కనపడాలి. ఇవన్నీ ఇంకా ఏదో కొంతైనా కనపడతాయి, కాంతి ఎలా కనపడుతుంది? ఆ కాంతి కనపడిందా, మీరు ఇక చకోర పక్షి అయిపోయారు అని గుర్తు. ఎందుకో తెలుసా, శంకరాచార్యులు వారు సౌందర్య లహరిలో శ్లోకం చేస్తారు, అందులో అంటారు, స్మిత శ్రోత్సనాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చికౌరాణమాసీత్తతిరసతయా చించు జడిమ అతస్తే సీతాంశో అమృతలహరీ ఆమ్ల రుచయా పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృషం కాంచి కథియా అన్నారు. అక్కడ కాంచి అన్నమాట పడింది, అర్థం వేరనుకోండి. చికోర పక్షులని లోకంలో ఉంటాయి, ఆ చికోర పక్షులకి ఒక
విచిత్రమైన పేరుంది. అచ్చ తెలుగులో చెప్పాలి అంటే వెన్నెల పులుగు అంటారు ఆ పక్షిని. దానికి అలవాటు. అది ఏం చేస్తుంది అంటే వెన్నెల తింటుంది. అంటే మీరు ఆశ్చర్యపోకూడదు, అలా ఉంటాయా అండి, అలా తింటాయా అండి అనకూడదు. నేను అన్నం తింటాను నాకు సాధారణం, సింహానికి మాంసం తింటాను సాధారణం, చీమకి ఇంత ఇంత పంచదార తింటే కడుపు నిండిపోతుంది. అలా ఎలా నిండుతుందో అంటే అది సృష్టి. అంతే తేనెటీగ పువ్వులో ఉన్న మకరందం తాగుతుంది. అలా ఎలా తాగుతుంది? నీకు రాదని దానికి రాదంటే ఎలా? అది తాగుతుంది అలాగే, దానికి అలవాటు. అది అలాగే తాగుతుంది, బతికున్నంతకాలం తేనే తాగుతుంది. అలా తాగుతుందా అండి అనకూడదు, తాగుతుంది. నీకు తెలియనివి తినేవి కొన్ని ప్రాణులు ఉంటాయి. కాబట్టి చకోర పక్షి ఏం చేస్తుంది అంటే చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి వెన్నెల తింటుంది. దానికి అది లక్షణం. ఆ వెన్నెల తినడానికి అలవాటు పడిపోయిన చకోర పక్షికి ఓ రోజున ఓ ఆలోచన వచ్చింది. వెన్నెల ఎక్కడి నుంచి వస్తుంది? చంద్రుడి నుంచి వస్తుంది. అమ్మవారిని ఏమంటారు? పౌర్ణమి నాటి చంద్రబింబం ఎలా ఉంటుందో ఆవిడ ముఖం అలా ఉంటుంది అంటారు కదా. అందుకని ఓసారి వెళ్ళి మనం అమ్మవారి ముఖాన్ని చూస్తే ఎలా ఉంటుందో, అందులో వెన్నెల ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాయిట. అనుకుని ఇవన్నీ కలిసి గుంపు కట్టుకుని ప్రయాణం చేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళాయి. రాకాచంద్ర సమాన కాంతి వదనా నాకాధిరాజస్తుత. పౌర్ణమి చంద్రమండలంలా ఆవిడ ముఖం ఉంది, అందులోంచి కాంతులు వస్తున్నాయి. ఆ కాంతిని మామూలు వెన్నెలనుకుని తినేసేయాలి. వాటికి అలవాటు, వెన్నెలు కనబడితే తినేస్తాయి. పిల్లలు చూడండి, ఏది కనపడినా నోట్లో పెట్టేసుకుంటారు. అలా అవి ఏం చేసాయంటే వెన్నెలు కదా అనుకుని తినేసాయి. మామూలు చంద్రబింబంలోంచి వచ్చే వెన్నెలకి అమ్మవారి ముఖంలోంచి వచ్చేటటువంటి కాంతికి సమాన ధర్మం ఉంటుందా? ఉండదు. ఇవేం చేసాయి? వెళ్ళి అమ్మవారి ముఖంలోంచి వచ్చేటటువంటి కాంతి తాగేసాయి. తాగేయడంతో వాళ్ళ వాటి నోళ్ళు బెర్రబిగిసిపోయాయి తీపితోటి. అది అమృతం, అమృతం తాగేసాయి. ఇప్పుడు పుల్లగంజి ఏదైనా తాగితే తప్ప నోరు విరగదు, పుల్లగంజి తాగుదాం అనుకున్నాయిట. పుల్లగంజి ఎక్కడ దొరుకుతుంది అంటే చంద్రుల్లోంచి వచ్చే వెన్నెల మటుకు పుల్లగంజి అయింది. అప్పటి నుంచి ఇప్పటికీ తాగుతూనే ఉన్నాయి, కానీ ఆ తీపి విరగలేదు. ఆవిడ ముఖంలోంచి వచ్చే దీప్తి అలా ఉంటుంది. కాబట్టి ఆ శంకరాచార్యులు వారు స్మిత జ్యోత్స్నా జాలం తవవదన చంద్రస్య పిబతాం చికౌరాణమాసీత్తతిరసతయా చించు జడిమా అతస్తే సీతాంశో అమృతలహరి ఆమ్ల రుచయా పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృషం కాంచికధియా. ప్రతిరాత్రి తాగుతూనే ఉన్నాయి, అయినా ఇప్పటికి చకోర పక్షులకి నోటికి పట్టుకున్న తీపితనం వదల్లా. పుల్లగంజిలా చంద్రుడి వెన్నెలు తాగిన అంటే మహాతల్లి ఆవిడ యొక్క ముఖంలోంచి వచ్చేటటువంటి కాంతి, ఆవిడ చిన్న చిరునవ్వు ఎలా ఉంటుందో చెప్పడానికి మూకశంకరుడు చేసిన ఒక్క శ్లోకాన్ని అనుభవించడానికి మీరు ఎన్నాళ్ళు ధ్యానం చేయండి, ఇది ఒక్కటి చాలు, తరింపచేసేస్తుంది. అందుకే మూకశంకరులే ఒక చోట మందస్మిత శరకమని ఒకటి చేశారు కదా, చిన్న చిరునవ్వు గురించి. మందస్మితం అంటే అంతే, చాలా అందంగా ఉంటుంది అమ్మవారి నవ్వితే. ఆ మందస్మితం చేసింది ఎప్పుడు? ఆయన ఆర్యాశతకం చెప్పారు. ఆవిడ ఇటు తిరిగి ఉంది, ఆయన ఇటు తిరిగి ఉన్నారు కింద కూర్చుని. పేక ఆవిడ అటు తిరగలేదు, తిరగకుండానే ఇలా వింటూ కావ్యాలాప వినోదిని అన్నీ వింటుంటుంది కదా, సంతోషించి అంది. అలా నవ్వగానే నవ్వు మీద 100 శ్లోకాలు చెప్పారు. అమ్మా నీ నవ్వు ఎంత గొప్పదో తెలుసా అని మందస్మిత శతకంలో శ్లోకం చెప్పారు. అందులో ఆయన ఓ మాట అంటారు, అశ్రాంతం పరతంత్రిత పశుపతి స్వన్మందహాసాంకురై శ్రీకామాక్షి తదీయ వర్ణ సమతా సంగేన శంకామహే ఇందుం నాక ధునించ శేఖరయతే మాలాంచ ధత్తే నవై వైకుంఠైరవకుంఠనంచ కురుతేర్ ధూళీచయుర్భాస్మనై అన్నారు. మహానుభావుడు మూకశంకరులు, వారికి కామాక్షి పరదేవత పలికింది, అందుకు పడ్డాయి ఆ శ్లోకాలు. అమ్మా శంకరుడు నీ పక్కనే కదా కూర్చుంటాడు, కాదా నువ్వు ఆయన పక్కనే కదా కూర్చుంటావు. కూర్చుంటారంటే దాని అర్థం ఓ ఇంటి యజమాని యజమానురాలు అనుకోండి. కాసేపు ఒక నాటకీయమైనటువంటి సన్నివేశాన్ని తీసుకొస్తున్నారు మూకశంకర్లు. ఏదో ఇంటి యజమాని యజమానురాలు ఎప్పుడూ పక్కన కూర్చోకుండా ఎలా ఉంటారండి? ఎవరూ లేనప్పుడైనా ఏదో పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కదా. మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన ఏదో ఆవిడ ఏదో చెప్పింది అలాంటావా అని ఇలా చూశాడు. చూసేటప్పటికి ఆవిడ చిన్న నవ్వు నవ్వి, ఆ చిన్న నవ్వు యొక్క అందం చూశాడు. ఆవిడ అలాగే కూర్చొని నవ్వుతుంటుంది ఏమిటి, ఇంకా అదే పనే. ఆవిడ అన్నపూర్ణ, లోకానికి అన్నం పెట్టద్దు. ఆవిడేదో పని మీద వెళ్ళింది. కానీ ఈయనకేమైందంటే ఇంకా నవ్వే గుర్తొస్తుంది. అశ్రాంతం పరతంత్రిత పశుపతి స్వన్మందహాసాంకురై. ఆయన ఏం అల్పుడు కాడు, మనసులో దృఢత్వం లేనటువంటి చపల చిత్తం ఉన్నవాడు కాదు. పశుపతే పశుపతి, పశువు అంటే 3 లక్షణాలు ఉంటాయి, పాశము క
కట్టడానికి కర్ర అలాగే కంఠము ఈ మూడు కలిపితే పాశమవుతుంది. కర్మ జన్మ చేసుకున్నటువంటి ప్రారంధాన్ని అనుభవించడం ఆయన పశుపతి. ఆయన బంధం ఇప్పేశాడు అనుకోండి ఆయనలో కలిసిపోతాం. అందుకే శంకర భగవత్పాదులు శివానంద లహరిలో అంటారు, అమ్మా పశుమ్మాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో అంటారు. నేను పశువుని శంకర, నువ్వు పశుపతివి, నన్ను నీలో కలుపుకో అంటారు. పశుపతే పశువుల పాశములు విప్పగలిగినవాడు, బంధనములు విప్పగలిగినవాడు, అంతటి మహానుభావుడు. అయినా అమ్మా నాకు సంశయం వచ్చిందమ్మోయ్, అనుమానం. ఏమిటి శంకర అంది అమ్మవారు. అమ్మ అశ్రాంతం పరతంత్రి తత్ పశుపతి స్వన్మందహాసాంకురై. అది చాలా చిన్న నవ్వు, మందస్మితం అంటే అందావిడే అంటుంది అంతే, చిన్ని నవ్వు. ఆ చిన్ని నవ్వు పసిపిల్లలు చూడండి, చాలాసేపు ఏం నవ్వరు, చిన్న నవ్వు నవ్వుతారు. అప్పుడు వెంటనే ఏదో మెరుపు మెరిసినట్టు చూసేసి ఆనందపడిపోవాలి, అంతే గుర్తుపెట్టిన వస్తే నవ్వు 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 అంటే ఏం నవ్వరు, ఆ గడ్డం మీద ఏదో ఇలా అంటే అంటారు. అప్పుడు చూసి ఆనందపడిపోవాలి, అంతే గుర్తుపెట్టుకుని. అలా నీ నవ్వు ఒకసారి చూశాడు, నువ్వు వెళ్ళిపోయావు ఏదో వంట చేసుకోవడానికో, భక్తులను అనుగ్రహించడానికో, అభిరామ భట్టుకి అనుగ్రహం ఇవ్వడానికో వెళ్ళిపోయావు. ఆయనకి ఇదే పట్టుకుంది బుర్రలో, అబ్బాయి ఎంత బాగా నవ్వుతుందో, మా ఆవిడ ఎంత బాగా నవ్వుతుందో, మా ఆవిడ ఎంత బాగా నవ్వుతుందో అని ఆ నవ్వే గుర్తు తెచ్చుకుంటున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఎందుకు పద్మావతి చుట్టూ తొమ్మిదిలు తిరిగాయి, దాంట్లో ఒక తొమ్మిద వెళ్ళి విష్ణు దగ్గరికి వెళ్ళి ఆ శ్రీనివాస దగ్గరికి వెళ్ళి ఎందుకు తిరిగింది అనటానికి, అక్కడ కొన్ని మృగాలు మమ్మల్ని అంతా పట్టుకోగలవా అన్నట్టు శ్రీనివాసుడిని చూస్తూ నిలబడ్డాయి. శ్రీనివాసుడికి వాటి ఉద్దేశం అర్థమై విల్లు పట్టుకొని వారు వెంటబడ్డాడు. వాటి వెంట ఎక్కడ పోతున్నాయి? ఈలోగా ఎవరో పంపించినట్లుగా ఒక గుర్రం వచ్చి ఉన్నట్టుండి ఎదుట నిలబడింది. ఇది ఒకదానికొకటి, ఈ తొమ్మిదిలాక రావటం ఏమిటి, గుర్రం రావటం ఏమిటి, శ్రీనివాసుడు గుర్రమెక్కి ఆ మృగాల వెంట పరుగు తీస్తున్నాడు. అవి మరింత వేగంగా కుడివైపుకు వెళ్ళి కనపడుకోకుండా మాయమైపోయాయి. శ్రీనివాసుడికి పట్టుదల పెరిగిపోయింది. ఏముండొచ్చు, తనను కవ్వించిన జంతువులను పట్టుకొని నేను పట్టుకోవాల్సిందే నాకు అని ప్రతిజ్ఞ చేసుకున్నాడు. గుర్రాన్ని అదిలించాడు, ఆ గుర్రం కూడా కుడివైపుకు పరుగులు తీసిపోయింది. ఆ దారిలో మామూలుగా ఉన్నటువంటి చెట్ల కొమ్మలు కూడా హఠాత్తుగా కిందికి వంగి శ్రీనివాసుని కుడివైపు వెళ్ళమన్నట్టుగా దారి చూపిస్తున్నాయి. ప్రకృతి మొత్తం సహాయం చేస్తున్నది, ఆయనే కదా ప్రకృతి. అప్పుడు శ్రీనివాసుడు, ఏమిటిది చిత్రంగా ఉందే, ఆయన చిత్రం చేసేవాడే వాడు, చిత్రంగా ఉందే, తను తాను చూసి అద్దంలో మురిసిపోయేటట్టుగా ఇక్కడ చిత్రం ఉందే అని అన్నాడు. ఎప్పుడు ఇట్లా జరగనటువంటి ఈరోజు ఎందుకు ఇలా జరుగుతుంది, అది వేరే. ప్రకృతిలో ఈ కలకలం ఏమిటి, ప్రకృతి అంతా ఎందుకు వంగిపోయింది, ప్రకృతి అంతా ఏమిటి విచిత్రంగా ఉంది ఈరోజు అని తనలో తానే అనుకొని గుర్రం మెల్లకు దిగాడు, కిందికి దిగాడు, నెమ్మదిగా కొమ్మలనంతా తప్పించుకున్నాడు. మళ్ళీ గుర్రం ఎక్కి ముందుకు సాగుతున్నాడు. ఆ కొమ్మలనంతా ఆ ప్రకృతినంతా స్పర్శ చేశాడు. ఆ కొండలో ఉండిన ప్రతి చెట్టు శ్రీనివాసుడు ముట్టిన చెట్టు అంటారు. ప్రతి చెట్టు ప్రతి కొమ్మ, అందుకని ఏమీ అక్కడ తీయకూడదు అని చెప్తారు స్వామి ప్రసాదం అని. ప్రతి కొమ్మ, ప్రతి రాయి, ప్రతి కోనేరు, అణు ఉండేటువంటి ప్రతి దుమ్ము కూడా ఆయన నడిచినటువంటిది అని. అందుకని ఎక్కువ అక్కడ కల్మషం చేయకూడదు, తప్పుగా మాట్లాడకూడదు, తప్పు తప్పుగా ప్రవర్తన చేయకూడదు, అసహ్యకరమైనటువంటి పనులు చేయకూడదు అని చెప్తారు. ఎందుకంటే పెద్ద సాలిగ్రామం అది. అప్పుడు మొదట్లో కనిపించని మృగాలన్నీ కూడా కలిసికట్టుగా కొంచెం దూరంలో నిలబడి శ్రీనివాసుడినే చూస్తూ కనిపించారు. ఇది ఏమిటో విచిత్రంగా, ఈ మృగాలంతా అట్లా తొమ్మిది రూపంతో వచ్చినటువంటి మృగాలన్నీ కూడా
పరిగెత్తుకొని మెల్లకు తీసుకువెళ్ళాయి గుర్రంలో, గుర్రం మీద వెక్కినటువంటి ఆ శ్రీనివాసుడిని. శ్రీనివాసుడు వాటిని చూసి, అమ్మయ్య దొరికాయి, ఏదో దగ్గరగా దొరికినట్టుగా అనుకుంటూ గుర్రాన్ని ముందుకు దూకించి వాటిని సమీపించేలోగా అవి మళ్ళీ కుడివైపు మార్గంలో మరింత ముందుకు సాగి మాయమైపోయాయి. ఇది రామావతారంలో కనపడిన మాయామృగం అనుకోకూడదు మనం. రామావతారంలో కనపడిన మాయామృగం అది నాశనం చేయటానికి వచ్చినటువంటిది. ఈ అవతారంలో కనపడిన ఈ మృగాలు లోక కళ్యాణం చేయటానికి వచ్చినటువంటివి. అప్పుడు శ్రీనివాసుడు, ఇదేంటి అన్నీ ఈరోజు ఎందుకు ఇలా కుడివైపు దారిని చూపిస్తున్నాయి? అసలు చెట్లు, కొమ్మలు, పూలు అన్నీ కూడా కుడివైపే చూపిస్తుంది, గుర్రం కూడా అటే వెళుతుంది, ప్రాణులు కూడా అటే వెళుతుంది, అన్నీ కుడివైపే చూపిస్తున్నాయి, ఎందుకది? అక్కడ ఏమన్నా విశేషం ఉందా? పోనీలే, ఏ విశేషం ఉంటే మనకెందుకులే. ప్రకృతిలో ఎప్పుడూ ఇలాంటి వింతలు ఏవేవో ఉంటూనే ఉంటాయి. ఆకాశంలో మేఘాలంతా పైన చూసినప్పుడు అట్లా కనపడుతుంది, చిత్రమైనటువంటి చిత్రాలు కనపడుతూ ఉంటాయి. దూరం నుంచి అడవిని చూసినప్పుడు ఒక చిత్రమైనటువంటి చిత్రాలు కనపడుతుంటాయి. ఇవన్నీ మామూలేలే అనంటూ ఇక ఇంటికి వెళితే బాగుంటుందని ఆ గుర్రాన్ని తిప్పబోతున్నాడు మెల్లగా. అంతలో ఆయనకు ఎదురుగా ఒక మదగజం టీవీగా కనిపించింది. గుర్రమ్మైంది, ఇంక మదగజం కనిపించింది. శ్రీనివాసుడు దాన్ని ఎంతో అదిలించాడు దారికి అడ్డమని, కానీ దారి మాత్రం విడవలేదు. అది కొద్దిగా కూడా భయపడలేదు కూడా. పైగా అడవి దద్దరిల్లిపోయేటట్లుగా తొండమైతే ఒక్కబారిని ఝింకరించింది, కానీ దారి మాత్రం వదలలేదు. శ్రీనివాసుడు కూడా బాగా కోపం వచ్చేసింది, ఈ అడవిలో నన్ను ఎందుకు, దారి వదలటం లేదు ఈ ఏనుగు, అదిగా ఇంత గర్జన చేస్తుంది, ఈ ప్రకృతి అంత ఏమిటి ఇట్లా ఉంది, కోపం వచ్చి గుర్రాన్ని ఆ ఏనుగు మీదకి ఉరికించాడు ఒక్క పరిగం. అప్పటిదాకా టీవీగా నిలబడినటువంటి మదపటి ఏనుగు ఒక్కసారిగా కుడివైపుకు పరుగులు తీయటం ప్రారంభించింది. ఇది కూడా అన్నీ కుడివైపే, ఈ ఏనుగు కూడా కుడివైపే వెళుతుంది. ఎట్లాగైనా దాన్ని పట్టుకొని దాన్ని మదం అణచాలని చెప్పేసి శ్రీనివాసుడికి అనిపించింది మెల్లగా. వెంటనే అది వెళ్ళిన ఎక్కడ ఎటువైపు వెళుతున్నదో అటువైపు తాను కూడా గుర్రాన్ని ఉరికించాడు. గుర్రం సంతోషించినట్లుగా, సంతోషంతో దొరికినట్టుగా ఒక్కసారి సకిలించింది. ముందుగా నవ్వుతూ ముందుకు పరుగు తీస్తుంది అది. ఆ మార్గంలోనే కొంత దూరం పోయాక మొదట చూసిన మృగాలన్నీ కదలకోకుండా నిలబడి ఆయనకు కనిపించాయి. అన్నీ ఉన్నట్టున్నాయి అక్కడ. కానీ శ్రీనివాసుడు ఆశ్చర్యపడలేదు. ఈసారి ఆయన దృష్టి అంతా కూడా మదపటి ఏనుగు మీదే ఉంది, ఆ ప్రాణుల మీద లేదు. ఆ కోపం ఆ ఏనుగు మీద ఉంది, దాన్ని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పేసి ఆ ఏనుగు మాత్రం గుర్రం కంటే వేగంగా పరుగులు తీస్తుంది, కానీ దొరకటం లేదు. మధ్య మధ్యలో వెనక్కు తిరిగి శ్రీనివాసుడిని చూసి తొండమెత్తి జీంకరిస్తూ, వస్తున్నావా లేదా, వస్తున్నావా లేదా, వస్తున్నావా లేదా అన్నట్టుగా వెళుతుంది. మళ్ళీ ముందుకు సాగుతుంది, పరిగెత్తిపోతుంది. శ్రీనివాసు కూడా వెనక నుంచి పరిగెత్తుకొని వస్తున్నాడు. ఇక్కడ పద్మావతి శ్రీనివాసుని కలపాలని ప్రకృతి, ఆ ప్రకృతి పుత్రులైనటువంటి స్థావర జంగమాలు కూడా ప్రయత్నిస్తున్న అక్కడ ఉండేటువంటి ప్రతి పశు పక్షి ప్రాణి క్రిమి కీటకాదుల నుంచి మొదలుకొని అక్కడ ఉండేటువంటి సమస్తమైనటువంటి ప్రకృతి చెట్లు పూలు అన్నీ కూడా అదేవిధంగా ఆ పద్మావతిని, ఆ జగన్మాతను కలపాల, లక్ష్మీదేవిని కలపాల విష్ణుమూర్తితో అనేటువంటి ప్రయత్నాలు అందరూ చేస్తూనే ఉన్నారు, ప్రకృతి మొత్తం చేస్తున్నది. అందుకే శ్రీనివాసుణ్ణి పద్మావతి ఉన్న దిశకు వాళ్ళంతా మరణించాయి చెప్పచ్చు. దాంతో ప్రకృతి పరవశించింది అంటారు. ఎందుకంటే అమ్మవారు పద్మ కదా, పద్మ ప్రకృతి రూపంతో ఉండినటువంటిది. ఆ ప్రకృతి రూపంతో ఉండినటువంటి లక్ష్మిని, ఆ ఉత్తమమైనటువంటి పురుషుడు, ఆ పరమపురుషుడైనటువంటి పరమాత్ముడిని కలపాలని చెప్పేసి ఇవన్నీ ప్రకృతినే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ ఎవరు మనుషులు కాదు, భగవంతుడి పెళ్ళికి అందరూ పెద్దలే కదా అనేటువంటి సామెత ఉంది కదా, అందుకని ఇక్కడ ఉండేవాళ్ళందరూ పెద్దలు అయిపోయినారు, అందరూ కూడా కలుపుతున్నారు. ఆ సామెత ఇక్కడ ఉంది, ఇక్కడి నుంచి పుట్టిందేమో అనుకోవచ్చు. శ్రీనివాసుడు పద్మావతిని సమీపిస్తున్నందుకు సకల జీవరాశులు సంతోషిస్తున్నాయి. ఏనుగును పట్టుకోవాలని చెప్పేసి చూస్తున్నటువంటి శ్రీనివాసుడు తన గుర్రం అలిసిపోయిందని కూడా గమనించాడు. ఇక లాభం లేదని
ఒక బాణాన్ని తీసి ఏనుగు మీద ప్రయోగించాడు ఒక్క పర్యం. అప్పటిదాకా పరిగెత్తుతున్నటువంటి ఏనుగు ఆ బాణం నుండి తప్పించుకొని మళ్ళీ పరుగు 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 తీసింది. శ్రీనివాసుడు మరో బాణం ఎక్కువ పెట్టే లోపల చెట్ల చాటుకు వెళ్ళి హఠాత్తుగా మాయమైపోయింది. శ్రీనివాసుడు ఆశ్చర్యపోయాడు. ఆ ప్రదేశానికి చేరి చుట్టంతా చూశాడు ఒక్క పర్యం ఏమైపోయిందని. అది ఒక పూల వనం. అక్కడ రంగురంగుల తుమ్మెదులు ఎన్నో ఎగురుతూ ఉన్నాయి. ఆ పూలవనములో సుందరమైన ఆ వాతావరణాన్ని చూసేసరికి శ్రీనివాసుడికి ఏనుగు మీద కోపం పోయింది. సుందరమైనటువంటి వాతావరణం చూస్తే ఎటువంటి వాళ్లకు మనస్సు కరిగిపోతుందంట. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ముందుకు అడుగులు వేశాడు శ్రీనివాసుడు. శ్రీనివాసుడు అంతలో తుమ్మెదలతో ఆడుకుంటున్నటువంటి పద్మావతి శ్రీనివాసుని ఎదురుగా వచ్చింది ఒక్క పర్యం. శ్రీనివాస గోవింద గోవింద పద్మావతీ దేవి గోవింద గోవింద. శ్రీనివాసుడు ఆమెను చూసి శిలాప్రతిమలా అయిపోయాడు. ముందుకు శిలాప్రతిమే కదా, ఇప్పటి నుంచో చూపించాడు శిలాప్రతిమ. పద్మావతి అంత అందంగా ఉంది, ఆయనే కదా అందం సృష్టించిన వాడు. ఆయన అద్దంలో మన ముఖం చూసుకున్నట్టుగా తన సృష్టినే తను ఆనందపడుతున్నాడు. ఆమె వెనకాలే ఏనుగు తొండమెత్తి దీవిస్తూ కనిపించింది. ఇప్పుడు కనపడింది ఇక్కడ ఏనుగు దీవించి కనిపించింది. వెనక అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయింది. హరి 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 అనరా హరి పాదాలే I'm not afraid.